ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ (9652777636) ఈ నెంబర్ కాల్ చేయండి. ఎన్ని కాల్స్ వస్తున్నావు? హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఎక్కడి నుంచి? మంచిర్యాల నుంచి అన్న. మంచిర్యాల, చెప్పండి బ్రదర్. అన్న, మన రేవంత్ రెడ్డి సార్ ఈ ఫ్రీ బస్ అని పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళని కూడా ఇబ్బంది అవుతుంది అన్న, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, దాన్ని కొంచెము ఈ ఉచిత బస్సులన్నీ సపరేట్ లేడీస్ కి పెడితే బెటర్ ఏమో అన్న. ఓకే, అసలు యాక్చువల్గా బస్సుల సంఖ్య పెంచితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. చూడాలి ఏం చేస్తారు. దొరకదు అన్న అట్లా, అది అట్లా అసలు 1% కూడా దొరకదు. ఎందుకంటే లాస్ట్ ఇట్లా ఎక్కుతారంటారా జనం? 3-4 నెలల తర్వాత కూడా ఇంతే రష్ ఉంటుందా? ఎందుకుండదు అన్న, ఫ్రీ అనేసరికి పని లేని వాళ్ళు కూడా తిరుగుతారు. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఓకే, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఉచిత బస్సులు సపరేట్ పెట్టాలా? ఎలక్ట్రీషియన్ బస్సులు పెడితే, కండక్టర్ లేని బస్సులు పెడితే ఉచిత బస్సులు అన్ననే ఎక్కుతారు, కథపోతారు. వాళ్ళకి అసలు వీళ్ళ బటన్ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ నార్మల్ గా డబ్బులు ఇచ్చి పోయే వాళ్ళు పోతారు, కానీ జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అన్న. సీట్ దొరకలేదు. ఇప్పుడు లేడీస్ కూడా జాబ్ అసలు అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇస్తాడు, ఇచ్చినప్పుడు కనీసం ఫ్రీ బస్సులను పెట్టేయాలి. అది ఒక 50 కిలోమీటర్ల పరుగో 100 కిలోమీటర్ల పరుగో పెట్టాలి. అట్లయితే బెటర్ ఏమో అన్న. యా, ఓకే, చూద్దాం గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ. హలో, హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి. నా పేరు ఇమ్రాన్ అన్న, హైదరాబాద్ నుండి. అన్నా, ఇది డిజేబుల్ వెల్ఫేర్ లో కమిషనర్ మరియు ఇది ఇప్పటి వరకు 10 ఇయర్స్ నుండి కొనసాగుతున్నారు కుంభకోణాలు చేసి, ఇప్పటి వరకు ఒక్క ట్రాన్స్ఫర్ కూడా కాలేదు వీళ్ళకి, ఒక్క ఏ అభివృద్ధి కూడా చేయలేదు. మరి దానిపై చర్యలు తీసుకోవాలన్న. మరి ఎవరు వాళ్ళు? ట్రైబల్ వెల్ఫేర్ కమిషనరా? ట్రైబల్ కాదు, డిజేబుల్ వెల్ఫేర్. డిజేబుల్ వెల్ఫేరా? ఓకే, ఎవరు వాళ్ళు? కమిషనర్ శైలజ గారు అండ్ ఏడి గారు. ఓకే, రైట్, చూద్దాం. యా, థ్యాంక్ యూ. సో ఒకసారి మనం ప్రజాపాలన ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాము. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు దాని మీద ఫోకస్ చేయండి. మీ గ్రామంలో ఎట్లా జరుగుతున్నది, మీ బస్తీల్లో, హైదరాబాద్లో అయితే బస్తీల్లో, మున్సిపాలిటీస్లో ఎట్లా జరుగుతున్నది, మీ ఇష్యూస్ అంటే అక్కడ ఎట్లా ఉన్నదని చెప్పే ప్రయత్నం చేయండి. హలో, హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నా పేరు రాజేష్ అన్న, అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి బ్రదర్. బ్రదర్, ఇప్పుడు కేసీఆర్ అనేది ఆయన మొత్తం 10 ఇయర్స్ ఆయన స్వార్థం గురించి అన్ని స్కీమ్లు అవి పెట్టి 7 లక్షల కోట్లు అప్పులు తీసుకోండు. ఇప్పుడు తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఈయన కూడా ఆయన 6 స్కీములు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఈయన పెట్టిందని కూడా ఇప్పుడు ఒక 14 లక్షల కోట్లు వేసుకోవద్దని మా అనుమానం. ఎందుకంటే ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. సభాముఖులు అందరికి ఏం చెప్పాలంటే రేవంత్ రెడ్డి బహిర్గతంగా, లేదండి పరిస్థితి బాగాలేదు, ఒక 5 సంవత్సరాలు ఇలాంటి స్కీములు మొత్తం బంద్ చేస్తాం, ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అతనాకుతనమైందని చెప్పేసి కొంచెం చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, విద్యా వైద్యం ఉందో, అది మాత్రం ఫ్రీ చేస్తే బాగుంటారు కదని మా. ఓకే, రైట్ అన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రజాపాలన గురించి మాట్లాడదాం. హలో అన్న, చెప్పండి. అవును, టీవీ ఆఫ్ చేయండి ఫస్ట్. మీరు టీవీ ఆఫ్ అండి అన్న. చెప్పండి చెప్పండి చెప్పండి, నేనే మాట్లాడుతున్నా. నమస్తే రగన. నమస్తే. నేను నకరకాల నుంచి అన్న. చెప్పండి. ఇది కొంచెం ప్రజాపాలన పైన మీరు ప్రజలకు మొత్తం విస్తృతంగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది అన్న. ఈ రేషన్ కార్డు అవసరమా ఉండకూడదా, అది ప్రస్తుతం మొత్తం అవగాహన కల్పిస్తే ఒక మీరు ఒక సెషన్ చేస్తే.
తప్పకుండా. అంటే వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్ యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతనే అప్లికేషన్ తీసుకుంటే బాగుండేది. అసలు అన్నింటికంటే ఫస్ట్ రేషన్ కార్డ్ చేతిలో పెట్టిన తర్వాత అప్లై చేసుకుంటే అంటే ఇంకా బాగుండేది. ఒక నెల రోజులు లేట్ అయినా ప్రజలేం ఇబ్బంది పడేటోళ్ళు కాదు. ఇప్పుడు పాత వాళ్ళకి వచ్చే వాళ్ళకి అదే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ రేషన్ కార్డ్ అందరికి ఇచ్చిన తర్వాత అప్లికేషన్లు పెట్టుకోమంటే బాగుండేది. చెప్పినారు కేంద్రం చేస్తుంది, మన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఒక అప్లికేషన్ కింద ముఖ్యమంత్రి పెడితే సరిపోతుంది కదన్నా. నేను ఎవరిని సమర్థిస్తలేని, ఎవరిని వ్యతిరేకిస్తలేని, అందరిది తప్పే ఉంది అంటున్నాను నేను. ఓకే, అందరి బాధ్యత ఉన్నది అందులో. కేంద్రం చేయాల్సింది కేంద్రం చేయాలా, చేస్తలేరు. వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేయాలి. అవును రా, మన ముఖ్యమంత్రి గారికి ఓన్లీ తెలంగాణ మాత్రమే, కానీ కేంద్రానికి చాలా 28 రాష్ట్రాలు దాకా ఉంది కదా. సో మన సైడ్ నుంచి చేస్తే అదంతా కక్కుతే, అదంతా కక్కిస్తే మాది మన పోయిన ప్రభుత్వం గురించి కొంచెం వరకు మనకి బెనిఫిట్ అవ్వచ్చు మన తెలంగాణ ప్రజలు. చూద్దాం బ్రదర్ ఏం చేస్తారన్నది చూద్దాం, చేస్తారా చేయరా అన్నది కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. హలో హలో, అన్న టీవీ ఆపండి అన్న, దయచేసి డైరెక్ట్గా నాతో మాట్లాడండి. మరో కాల్. హలో, నమస్తే. సెట్ అవుతుంది, చెప్పండి అన్న. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? టీవీ ఆపండి మీరు ఫస్ట్. టీవీ ఆపన్న, టీవీ ఆపే పెద్ద మనిషి. ఓకే అన్న, తప్పకుండా. మరో కాల్. హలో, 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 నమస్కార. నమస్తే అన్న, చెప్పండి అన్న. హలో, నా పేరు రాజు అన్న, నాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలము. అన్నది మా నాన్నకి ఒక 30 క్వింటాలు 20 క్వింటాలు పొట్టం మీకు రావాలన్నా. అయితే దరఖా మన ఎమ్మరాజు దరఖాస్తు ఇస్తే దాదాపు 7-8 నెలలు అవుతుందన్నా. మా నాన్న హ్యాండిక్యాప్డ్, ప్రతిసారి ఏంటంటే ఒక వారం తర్వాత జరా, ఒక 10 రోజుల తర్వాత జరా, అట్లా చాలా రోజులు గడిపారు. గడిపిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి మళ్ళా ఎలక్షన్ తర్వాత చూద్దామని మళ్ళా కూడా మళ్ళీ వారం పది రోజులు మళ్ళా గడుపుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా ప్రజాపాలన వచ్చింది, కొంచెం మేము బిజీలో ఉన్నాము అని చెప్పేసి మళ్ళా పోస్ట్పోన్ చేస్తున్నాం అది. అది మేము ఎన్నిసార్లు కూడా పోయి కలిసినా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళకి నోటీసు పంపిస్తాము అది చెప్పేసి మాట్లాడుతారు, కానీ మా సమస్య మాత్రం ఉంటారు పరిష్కారం కావట్లేదు అన్నది. చూద్దాం ప్రజాపాలన ఎన్ని రోజులు ఉంటది. ఇలా అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇంకేం లేదు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ ఒకసారి అడగండి. అధికారులు ఇంత ఘనంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కట్ అవుతున్నది కాల్. హలో, దయచేసి టీవీ ఆపినతో మాట్లాడండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. హలో, హలో అన్న, చెప్పండి అన్న. అదే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు అన్న ఇప్పుడు మనం టీఆర్ఎస్ కాదని మనం కాంగ్రెస్ గెలిపించుకొని ప్రజలకు సేవ చేస్తారనుకుంటే వీళ్ళు ప్రజల మీద ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేస్తాం, ఐటీ ఉంటే బిల్డింగ్లు ఉంటే ఇవన్నీ కరెక్ట్ కాదు కదండి. అసలు గైడ్ లైన్సే రాలేదన్న, మీరు ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసి చెప్తున్నట్టున్నారు. వాళ్ళు ఏమి ఇస్తారన్న దాని తర్వాత మనం మాట్లాడదాం. అవినీతిని చూడాలి, ఏం చేస్తారన్నది మనం చూద్దాం. 20 రోజులు అవుతుంది. అవును, చేయాల్సిందే అవన్నీ, చూద్దాం పిలిసి. రైట్ అన్న. మరో కాల్. హలో,
హలో అన్నా, టీవీ టీవీ ఆపాలన్నా. ఎవరో మాట్లాడుతున్నారన్నా. హలో హలో చెప్పండి అన్నా. అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్నా, అది ఒక డౌట్ ఉందన్నా నాకు. చెప్పన్నా. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యానిమేషన్ పైన ఒక హైటీ అప్ తీసుకొచ్చింది. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని పాలసీలు మార్చి ఇమేజ్ టవర్ అని తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ మారింది, 9 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ మారింది. ఇప్పుడు దానిపైన వాళ్ళు తీసుకునే పాలసీ ఏంది, దాన్ని కంటిన్యూ చేస్తారా మార్చేస్తారా, దాని పరిస్థితి ఏంది, హైదరాబాద్ లో యానిమేషన్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఇంకేం చేస్తారు, అది మనకి తెలియాలన్నా. అసలు ఐటీ చేస్తున్నా చేస్తున్నా అంటారు కానీ యానిమేషన్ విఎఫ్ఎక్స్ గేమింగ్ సంబంధించిన డెవలప్మెంట్ మాత్రం అక్కడనే ఉండిపోతుంది. అది ముందుకెళ్తలేదు, వెనకెళ్తలేదు, వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి హైదరాబాద్ నుంచి. అవునా? ఓకే. ప్రాజెక్ట్స్ లేక అయితే అసలు ఈ ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ యానిమేషన్ పైన ఎటువంటి పాలసీలు తీసుకుంటుందో కూడా ఒకసారి మీరు అడగాలన్నా. మీరు తప్పకుండా అన్న అడుగుదాం. ఇంకొకటి, ఇంకొక డౌట్ ఉందన్నా. ఇప్పుడు గేమ్ టవర్ ఇమేజ్ టవర్ నుంచి స్టార్ట్ చేసిర్రు, ఇప్పుడు ఇమేజ్ టవర్ లో యానిమేషన్ సంబంధించిన కంపెనీస్ తీసుకొస్తారా, మళ్ళీ ఐటీని తీసుకొచ్చి యానిమేషన్ తొక్తారా అన్న కూడా డౌట్ కూడా వస్తుంది అన్న. చూద్దాం అన్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అన్న, చూద్దాం. యా థ్యాంక్ యూ. సో ఈ ప్రజాపాలన జరుగుతున్న దీనిపైన మాట్లాడండి, రేషన్ కార్డులు, ఎందుకంటే ఇప్పుడు అదే నడుస్తున్నది కాబట్టి గ్రౌండ్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకసారి చెప్పండి. హలో హలో అన్న చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఏం లేదండి, విద్యా సంవత్సరం పిల్లలకి ఏమైనా విద్యా కార్డులు ఇచ్చే అవకాశం ఉంటుందా నెక్స్ట్ ఇయర్, కొంచెం అది కొంచెం చెప్పగలుగుతారా అని. చూద్దాం ఏం చేస్తారో, ఇంకా మన ఏడ చెప్తాం ఇంకా వాళ్ళది చదువుకుంటున్నారు కదా. అదే విధంగా మాది కొంచెం ల్యాండ్ అది రిజెక్ట్ ల్యాండ్ కింద పెట్టిందండి ధరణిల, అవి ఏమైనా సమస్యలు క్లియర్ అవుతున్నాయా? 8 లక్షల అప్లికేషన్స్ ఏమో ఉన్నాయి అన్నారు కదా. అవునవును, 9 లక్షల పైన సాదా బైనామై ఉన్నట్టుంది. క్లియర్ చేస్తుందా కొంచెం మీ ద్వారా చెప్తారని కాల్ చేసాం అండి. ఓకే చూద్దామన్న ఏం చేస్తారో. యా హలో. హలో, గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రేషన్ కార్డ్ సార్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పి రేషన్ కార్డ్ విషయంలో ఇప్పుడు పిఎం కార్డు 95% డిస్కౌంట్ వస్తున్నారు. ఆ బియ్యం తీసుకొని మళ్ళీ బ్లాక్ మార్కెట్ 10 రూపాయల కిలో బియ్యం అమ్ముతారు. అవును. గవర్నమెంట్ కి ఏమో 40 రూపాయల కిలో బియ్యం అని చెప్పి వాడు 39 రూపాయలు వాడు పరిస్థితి వస్తుంది. అవును. కాబట్టి రేషన్ కార్డులను మీరు ఒక మామూలుగా ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఇట్లా పెట్టి చర్చ పెడుతున్నారు సార్, అదే విధంగా రేషన్ కార్డును ఏ మా ఎల్ఐసి ఎంఐసి హెచ్ఐసి లెక్క 4 రకాలు ఇచ్చి హిందీ వాళ్ళకి బియ్యం ఇవ్వడం, 2 రకాల వాళ్ళకి ఇల్లు గానీ పెన్షన్ గానీ ఇవ్వడం, 3 రకాల వాళ్ళకి అందరికి వైద్యం ఇవ్వడం, ఆ టైప్ చేసుకుంటూ పోతే గవర్నమెంట్ బియ్యం విషయంలో చాలా ఖర్చులు తగ్గుతాయి. ఇన్ఫర్మేషన్ లెక్స్ట్ బాగుంటుంది సార్. యా యా కరెక్ట్, మీరు చెప్పింది యాక్చువల్ ఏంటంటే ఆ రైస్ ఎవరు తింటలేరు ఇప్పుడు, దాని బదులు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 6 కిలో ఆ సగం ఇచ్చినా మంచి బియ్యం ఇస్తే అయిపోతుంది. పంట పండిస్తారు ఒక్కొక్కరు, ఒక విలేజ్ తీసుకుంటే ఎంప్లాయీస్ 50 మంది ఉంటే 50 మంది తెస్తే మిగతా 1000-2000 మందికి కార్లే ఉన్నాయి. చూద్దాం, ఒక ఎంప్లాయీ ఒక్కడే బయట దొరుకుతుంది, మిగతా వాళ్ళు అంతా ఇల్లు వాడు కార్లు 50 ఎకరాలు 100 ఎకరాలు వాడు రేషన్ కార్డు తీసుకుంటాడు. ఓకే, అలాంటి విషయంలో కార్డ్ లాంటి మెయిన్ ఏంటంటే సమస్య ఏంటంటే ఎంత ఉన్నాడు కూడా వైద్యం వైద్యం అవసరం కదా, కార్డ్ కావాలంటే బియ్యం కార్డు ఇవ్వాల్సి వస్తాడా. అవును వాస్తవమే. కాబట్టి ఏబీసీ ఆ టైప్ చేసుకుంటూ పోతే ఫిల్టర్ చేయాలా, ఫిల్టర్ చేయాలి వాళ్ళ స్టేటస్ ని బట్టి ఫిల్టర్ చేయాలి. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇంకా అవసరం అయితే ఇంకొక స్కీమ్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేసినా తప్పలేదు. కార్డ్లెస్ సిస్టమ్ అసిస్టెంట్ చేయాలి, అందరికి వైద్యం వేయడము, కింద బిహేవ్ వేయడము, రెండో వారికి కొంచెం ఆ టైప్ తీసుకుంటూ పోతే ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ రియాక్షన్. సో చూద్దాం ఈ ప్రజాపాలన దీని మీద మనం వరుస వీడియోలు చేయాలి, కొంత డిలే జరిగింది ఎనీవే.
వరుస వీడియోలు చేద్దాం, కొంత అవేర్నెస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద కూడా ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూ చేద్దాం ఇవాళ రేపు.